ఈరోజున రోజా గారు కూడా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎందుకు సహాయ చర్యల్లో పాల్గొనలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి షో పుట్అప్ చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు అయితే కేవలం సింగనగర్ ఆ పైపైన తిరిగి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు, తప్పితే వరద బాధితులు అంటే వరద ముంపు ప్రాంతాలని కాపాడలేకపోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చంటారు రోజా గురించి? రోజా ఏమన్నా ఇప్పటిదాకా విహారయాత్రలో తేలియాడుతున్నట్టున్నారు, పాపం నిద్రపోయినట్టున్నారు. ఈయన మరి జగన్ ముందు ఏమన్నా దాగి వేసుకుని పడుకున్నారేమో, ఇప్పటిదాకా లెగలేదేమో. అందుకనే ఈ చంద్రబాబు నాయుడు గారు తిరిగే పరిస్థితి కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలా కష్టపడుతున్నారు, నాయకుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, జనసేన నాయకులు, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, ఎండిఆర్ఎఫ్ నుంచి, ఎస్డిఆర్ఎఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏ స్థాయిగా కష్టపడుతున్నారు. మరి ఆమె కళ్ళకు కనిపించట్లేదంటే మరి ఆమె ఏ స్థాయిలో ఉందనేది మనం అర్థం చేయాలి. ప్రత్యేకంగా ఇలాంటి పనికిమాలిన మనుషుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఇప్పుడు ఈ టైంలో ఏదో మనం మేకప్ వేసుకొని కెమెరా ముందు కూర్చొని వాళ్ళు అలాగ వీళ్ళు కాదు, వచ్చి గ్రౌండ్ వచ్చి పనిచేయమనండి. మోకాళ్ళతో ఇక్కడ దాకా నీళ్ళల్లో మునిగి వాళ్ళందరికీ ఆహార పొట్లాలు ఇచ్చి వాళ్ళు రిస్క్ చేసి ఆ ఇళ్లలోంచి బయటకు తీసుకురామనండి, అప్పుడు మాట్లాడమనండి, దానికి సమానం చెప్తాం. అంతేగాని ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మాత్రం బాగా నిజంగా మీకు ఇప్పుడు ఉంటే అసలు ఈ ఇన్ని మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు ఎక్కడైనా ఒక వైసీపీ కార్యకర్త వచ్చి పనిచేసాడు అడగండి. ఒక వైసీపీ కార్యకర్త ఒక పొట్లం, ఒక బిర్యానీ పొట్లం కానీ, ఒక్కడ నీళ్లు కానీ ఏమన్నా ఇచ్చే పరిస్థితి ఉందా? ఏంటండి వీళ్ళు మాట్లాడేది? వీళ్ళు ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా? నిజంగా ఈ విపత్తు కనుక వైసీపీ ప్రభుత్వంలో వస్తే మొత్తం సింగనగర్లో 125,000 అంత ఓటింగ్ ఉంది, దాంట్లో దగ్గర 100,000 మంది పోయేవారు, 100,000 మంది పోయేవారు. ఇక్కడ ఈ కుటుంబ ప్రభుత్వం కాబట్టే కనీసం అఫ్కోర్స్ ఇబ్బంది ఉంది సింగనగర్లో, అఫ్కోర్స్ ఇబ్బంది ఉంది కాదంటలే, కానీ అది ఇది విపత్తు. విపత్తు అనేది విపత్తుకేను ఒక అంటే ముందే హెచ్చరించారు కదా, ఎవరు బుడ మీద కట్ట తెగిపోతాను హెచ్చరించారు ఎవరైనా? ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, ఇది విపత్తు, విపత్తుగానే చూడాలి. విపత్తు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తలకు చేసి సాయం చేయాలి, తప్పితే విమర్శలు గుప్పించడం కాదు. ఎక్కడో కూర్చొని రండి వచ్చి పనిచేయండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కార్యకర్తలందరూ పంపించి ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు ఉన్నారో నిజంగా మీరు ఇవ్వట్లేదన్నారు, ఏ మీరే ఇవ్వకూడదా? మీకు అది లేదా? ఎందుకంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉండొచ్చిన వాళ్ళే కదా, ఎందుకు చేయలేపారు అంటే విమర్శలు చేయడం వరకే మాత్రమే మీకు చేతనవును, పరిపాలన చేతనవుదు కాబట్టి. ఈరోజు 70 సంవత్సరాల వయసులో ఆయన చేసిన పరిపాలన చూసి అయ్యో అదేంటి ప్రాణ నష్టం జరగకుండా వీళ్ళు ఇలా బయటపడడం ఏంటా అని చెప్పని మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ నోట్ల నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇలాంటి రిస్కీ టైంలో ఆయన బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బయటకు రాకుండా మాలాంటి వాళ్ళందరినీ మానిటరింగ్ చేస్తా, ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తా. మనిషి వచ్చిన దానికన్నా కూడా అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తే అక్కడ అవసరాలు ఏంటనేది కావాలి కాబట్టి ఆ అవసరాలన్నీ మా అందరి చేత అధికారులని ఆయన సమీక్షిస్తున్నారు. ఆ సమీక్ష సమావేశాల ద్వారా ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేది కదా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. కాకపోతే ఇక్కడ వాగేయన్నీ వాగుతూనే ఉంటాయి, కానీ ఈరోజు మాటలతో కాదండి, చేతలు ఉండాలి. ధైర్యంగా రిస్క్ చేసి అక్కడికి వెళ్ళి ఆకలితో ఉన్న వ్యక్తులకి మనం ఆకలి తీర్చే పరిస్థితి అయితే చేయాలి. చెప్పండి, కళ్యాణ్ గారు లేకపోయినప్పటికీ అసలు మీరు అందుబాటులో ఉండి సేవలు అందించారా లేదా, లేకపోతే మీరు కూడా ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి అంటే ఏం చెప్పుకొస్తారు? ఇళ్ళకి పరిమితం అవడానికి ఇంటికి వెళ్ళి 3 రోజులు అయిందండి. అంటే ఎప్పుడు ఇంటికి వెళ్తున్నావో తెలియట్లేదు, తింటున్నామా లేదా అసలు. అంటే 3 రోజుల నుంచి కూడా ఒకవైపు సహాయక చర్యలు అక్కడ చింగనగర్ దగ్గర కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అక్కడ సహాయక చర్యలు గమనిస్తూనే అలానే ఇక్కడ ఏదైతే రామలింగేశ్వరం ఉన్నారో ఈ కరకట్ట మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితుల్లో ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా పై అధికారులు తెలియజేస్తా. మాకు చేతనైనంతగా మేము చేసుకో వాళ్ళకి ఈ ఆహారం వాళ్ళ మంచినీళ్ళు ఇవన్నీ పంపిణీ చేస్తా. 3 రోజుల నుంచి ఎలా పనిచేస్తున్నామో, ఏ టైంకి ఇంటికి వెళ్తున్నాము, ఏ టైం నుంచి ఇంటికి వస్తున్నాం అనేది తెలియని పరిస్థితుల్లో మేము పనిచేస్తూ ఉన్నాము. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే పనిచేసినట్టు లేకపోతే లేనట్టు కాదు. ఇక్కడ ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే ఆయనకి ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, ఆయన సిబ్బంది ఎలా ఉంటుంది, ఆయన అభిమానులు ఎలా ఉంటారు, ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈరోజు మనకు కావాల్సిన సహాయ చర్యలు చాలా ముమ్మరంగా జరగాలి, ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కనుక బయటకు వస్తే వాటిలన్నిటికీ కూడా ఆటంకం కలిగే పరిస్థితి ఈరోజు. అంటే కొంతమంది అనొచ్చు బాబు గారు బయటకు వచ్చి పనిచేస్తున్నారు కదా, అంటే అది కూడా కొంచెం గంట 2 గంటలు కూడా మిగతా వాళ్ళంతా కూడా కలెక్టర్ల దగ్గర నుంచి అందరూ కూడా అక్కడే ఉండడం పరిస్థితుల్లో కొంత గ్యాప్ జరిగే పరిస్థితి. అదే పవన్ కళ్యాణ్ గారు వస్తే సామాన్య ప్రజలు కూడా ఆగే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ సహాయక చర్యల్లో గ్యాప్ వస్తుందనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు బయటికి రాకపోవడం. కానీ ఎక్కడికక్కడ మమ్మల్ని అందరినీ నాయకులందరినీ కార్యకర్తలను ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేయటం మీరు గమనించవచ్చు. ఎక్కడ వరద బాధితులు ఉన్నారో అక్కడ జనసేన సిబ్బంది, జనసేన నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు ఏ స్థాయిగా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే కొంచెం రిస్క్ చేసి కూడా కొంతమంది అధికారులు చేయలేని పని కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు
ఇట్లా చేసి వాళ్ళందరినీ ఇళ్లలోంచి బయట తీసుకొచ్చే పరిస్థితి. అంటే ఒక పక్క చూసుకుంటే కేవలం చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడం కోసమే బుడమేరుని తెంపారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది ముందు వరుసలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది కదా, ఎలా చూస్తారు ఈ కామెంట్స్? ఈ పనికిమాలిన పార్టీ గురించి ఆలోచిస్తే, అందులో ఈ టైంలో ఆలోచిస్తే చాలా అసలు ఎంత నీచమైన పార్టీ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ గత 100 సంవత్సరాలు ఏ రోజు విజయవాడకు జరగలేదు, రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఎలా మారుస్తున్నారు అంటే బుడమేర కట్టను తెంచేయటం, ఎవరు తెంచేస్తారు, ఎవరు తెంచేస్తారు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వైసీపీకి మాత్రమే చేతనవును. ఎందుకు అంటే మనం మా ఇంతకుముందు కూడా చూసాము గుడ్లవల్లేరు కాలేజీ విషయంగా, అది ఎందుకయిందండి, ఎందుకయింది ఆ విషయం? జత్వాని విషయాన్ని మనం ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్గా తీసుకొచ్చి గుడ్లవల్లేరు తీసారు. ఈరోజు ఏం చేస్తున్నారు, మళ్ళీ అక్కడ అమరావతి ఏదో ములిగిపోద్ది అని చెప్పని బుడమేరకి గండి కొట్టారంట. అసలు పిచ్చి పిచ్చి వాగుడు వాగడంలో ఇప్పటికీ కూడా 11కి పడిపోయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా అంటే అసలు వాళ్ళు మనిషి జన్మ ఎత్తలేదని అయితే మేము భావిస్తున్నాం. అంటే వివరాలు చూసుకుంటే వరద ఉధృతి తగ్గిందా, ప్రజలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, సాటిస్ఫైడా, ఇంకా అసంతృప్తులు ఎవరైనా ఉన్నారండి, ఏం చెప్తారు? ఇక్కడ ఏ ఇది ఇప్పుడు దాకా ఏ ఒక్క సైడ్ అంటే రామలింగేశ్వర సైడ్ ఎక్కువ వస్తూ ఉండేది, రిటర్నింగ్ వాళ్ళు కట్టాం కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి పరిస్థితుంది. ఒకవేళ పైన వరదలు పడినా ఇటువంటి వరకు ఇబ్బంది ఉండేది. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఒకవైపు వరదలు పడి ప్రకాశం బ్యాలెన్స్ ఫుల్ అయిపోయి రామలింగేశ్వర మిగిలిపోయింది, అటువైపు బుడమే తెగిపోయింది, మున్నేరు పొంగింది. ఇవన్నీ అంటే చుట్టూ ఒక్కసారి ఇలా చుట్టుముట్టేస్తే ఎక్కడ అధికారులు ఉన్నప్పటికీ కూడా చేయడానికి ఎంత ఇబ్బంది? అసలు వండడానికి ఎన్ని లక్షల ప్యాకెట్లు వండుతున్నారు, ఎంతమంది నిజంగా ఈరోజు విజయవాడలో నగరంలో జరిగిన విపత్తుకి ఎంతోమంది వాళ్ళ యొక్క మానవత దృక్పథాన్ని చాటుతున్నారు, దానికి మాత్రం మనం మెచ్చుకోవాలండి. ఎందుకంటే నిజంగా చిన్న పెద్ద అసలు ఒక 1000 రూపాయలు సంపాదించేవాడు 100 రూపాయలు పెట్టాలని చూస్తున్నాడు, 1 లక్ష రూపాయలు పెట్టేవాడు 1 కోటి రూపాయలు సంపాదించాలని చూస్తున్నాడు. అంటే ఈ స్థాయిగా ఇన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతున్నాయి కాబట్టే నిజంగా మానవత్వం అనేది ఇంకా బతికుందని కాదు. ఈరోజు రిటైర్ అయిన వాళ్ళకి ఉంది కాబట్టి కనీసం ఇంతవరకన్నా సరే మనం సేఫ్గా ఉన్నాం. అది కనుక లేకపోతే ఇప్పుడు ఏదైతే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితుందో అది ఉండేది కాదు. పూర్తి స్థాయిగా ఇంకా మెయిన్ రోడ్కే ఇంకా అసలే మనుషులు ఎంతమంది గల్లంత ఎవరు కూడా తెలియదు. మా రిటైరింగ్ వాళ్ళు ఉంది కాబట్టి ఇంత చాలా సేఫ్గా ఉన్నారు. సరే ఎవరు కట్టారు ఎవరు కట్టించలేదు అది సెకండరీ, అది చాలా గవర్నమెంట్ ఏది సరే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ సెకండరీ, అది ఇదైతే అవసరం లేదమ్మా. ఏదైతే ఇప్పుడు రిటైర్ వాళ్ళు కట్టుతున్నారో దానివల్ల సంథింగ్ ఇంత సేఫ్గా ఉన్నారు, లేదంటే చాలా విపత్తు చాలా ఎక్కువ విపత్తు జరిగేది. ఏ చాలా బాగున్నాయి ఏంటి మొత్తం వీలు గవర్నమెంట్ ఎవరు ఇంకోటి ఈ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం ఆ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం కదమ్మా. అరే గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం నువ్వు నేను ఒక సరే నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్గా నేనేం చేయాలి ఇప్పుడు ఇంకోటి ఎంతమంది చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి తిప్పండి ఒకసారి అటుసారి అటుసారి తిప్పండి ఒకసారి అక్సారి తిప్పండి అక్సారి తిప్పండి చెప్పండి ఎంతమంది ఏంటి ఇంతమంది ఇంతమంది సిబ్బంది ఉండగా ఇంతమంది ఈ రకంగా హెల్ప్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఫెయిల్ అవ్వటం ఏంటి? గవర్నమెంట్ ఫెయిల్ అవ్వటం ఏమి ఉండదు, చాలా బాగున్నారు. చేయటం అంటే చూస్తారా మొత్తం ప్రతి ఒక్కరు అంటే హ్యూమన్ బీయింగ్గా మనం ఏం చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరు లోపలికి వచ్చి మొత్తం దిగి నేను కూడా లోపలికి వెళ్ళాను